విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం కించుమండ గ్రామం నుంచి కొర్ర గ్రామం వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని, అన్ని వర్గాలకు పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. పిడిపిలిపోయా నుంచి ఇచ్చాపోయే వరకు సుదూర పాత ప్రజలకు నేనున్నాను, నేను విన్నాను, నేను చూశాను అని పాదయాత్రలో ప్రజల్ని సమేకమవుతూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతటా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. నవరత్నాలు ఇంప్లిమెంట్స్ సుమారుగా 113 హామీలు ఇచ్చి ఇప్పటిదాకా 90% హామీలు నెరవేర్చిన ఘనత ఏదో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేసి విశ్వసిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా బాక్సర్ జీవో 97 జీవో రద్దు చేశారు. 100% రిజర్వేషన్ సోకర్గా గిరిజనులకి పరిపాలించే హక్కు గిరిజనులకి ప్రాంతంలో వాళ్ళకే ఉందని చెప్పేసి 100% రిజర్వేషన్స్కు కల్పించారు. అదేవిధంగా జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారు. గిరిజన ప్రాంతం అన్న గిరిజన ప్రజలన్న మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే ఒక మహిళ కురుపం ఎమ్మెల్యే శ్రీమతి పుష్పశ్రీనివాస్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి మా డ్రైవర్స్ గౌరవించారు. అదేవిధంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజన అంటే గిట్టదు, గిరిజనులు ఎవరు పుడతారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గంలో గిరిజన శాఖ మంత్రి కేటాయించారు. మరో అరకు నియోజకవర్గంలో అన్ని రంగాల్లో ప్రతి గ్రామంలో నీరు, వాటర్, రోడ్లు, డ్రైనేజీ, సీసీ రోడ్లు ముమ్మరంగా పనులు జరుగుతుంది. సుమారుగా అరకు కాన్స్టిట్యూన్సీలో ఇప్పటిదాకా 690 కోట్లతో అభివృద్ధి పనులు దూసుకుపోతుంది. ఇప్పటికే 66 రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు, ఇంకా 36 రోడ్లు వేసుకోవాల్సి ఉంది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని సంకల్పం చేసిన ప్రతి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కనీవిని ఎరగని రీతిలో 6 పట్టణాలు సుమారు 48,000 కుటుంబాలకు సుమారు 86,000 ఎకరాల పట్టాలు కూడా ఇచ్చిన ఘనత ప్రతి ముఖ్యమంత్రి జగన్